నిన్న జరిగిన ఓసీ మహాసభలో మరి జరిగినటువంటి మాటలలో కొన్ని తప్పిదాలు ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి నేను ఎప్పుడూ కూడా ఎస్సీ ఎస్టీ పేద ప్రజల పట్ల నేను ఎప్పుడూ గౌరవంగానే ఉంటాం. వారు ఎప్పుడూ నా వైపు కూడా నాతో పాటు కూడా కలిసికట్టుగానే ఎప్పుడూ మా సోదరుల లెక్కనే మరి పని చేసుకుంటాం కలిసి. కాకపోతే అక్కడ ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మూలాన దాని గురించి మాట్లాడి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నేను అన్ని కులాలలో పేదలు ఉంటారు, ఆ పేదవాళ్లకు అవకాశాలు కల్పించాలి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకన్నా ఇంకా పేదలను చూసి రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు దాన్ని వ్యక్రీకరించి కొన్ని నాపైన ప్రచారం జల్లాలనే ఉద్దేశంతో పార్టీలు కావాల్సుకొని మీడియాలో ఎక్కువ ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అధికారులు అనే మాట మాట్లాడిన దానికి కూడా నేను ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అయితే అది కులపరంగా తీసి మాట్లాడుతున్నారు, అది నేను ఆ ఉద్దేశంతో మాట్లాడింది కాదు, నేను చేసింది కాదు. దయచేసి మరి కుల సంఘాలు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు కావచ్చు, ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను ఈడబ్ల్యూఎస్ అమలు పరచడం కొరకు మాట్లాడినే తప్ప అది కూడా రిజర్వేషన్లో ఏ కులముది తగ్గించడం అని కూడా నేను అనలేదు. రిజర్వేషన్ యాజ్ ఇట్ ఉండగానే 10% ఈడబ్ల్యూఎస్ అదనంగా 10% వస్తుంది. దాన్ని పేద పడుగు బలహీన వర్గాలకు పేదవాళ్ళను గుర్తించి ఇయ్యమని చెప్పి మాట్లాడినే తప్ప వేరే రకంగా మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడినట్టు నా మాటలు తప్పుగా భావించి ఉంటే, నా మాటలు తప్పుగా అనిపించి మీ మనసు నచ్చి ఉంటే నన్ను క్షమించమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆ మాటలను నేను విరమించుకుంటున్నా, నేను దాని విషయంలో కూడా సారీ చెప్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.